దేశంలోనే మొట్టమొదటి ఓటీటీ ఛానల్ బిగ్ టీవీ. ఆరంభంలోనే సూపర్ హిట్ కొట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఎన్నికల ఫలితాన్ని అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజానికి మునుగోడులో జరిగిన హోరాహోరీ పోరు చూశాక అక్కడ ఎవరు గెలుస్తారన్నది ఇదమిద్దంగా ఎవరూ చెప్పలేకపోయారు. సాక్షాత్తు ఆయా పార్టీల అగ్రనాయకులే ఏమైనా జరగవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. కానీ బిగ్ టీవీ మాత్రం సాధికారికంగా ఫలితాన్ని అంచనా వేసింది. గరుడ సంస్థతో కలిసి సర్వే నిర్వహించి మునుగోడులో గెలుపు గులాబీ దళానిదే అని చెప్పింది. ఫలితం అందుకు అనుగుణంగానే వచ్చింది. 5000 శాంపిల్స్ సేకరించి అత్యంత శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వేలో మండలాల వారీగా ఎవరికి ఆధిక్యం దక్కొచ్చన్నది అంచనా వేసింది. శాతాలు కాస్త అటూ ఇటూ అయినా ఫలితంగా మాత్రం ఇదేనని ఘంటాపథంగా చెప్పింది. బిగ్ టీవీ సర్వేలో చెప్పినట్లుగానే దాదాపు అన్ని మండలాల్లోనూ టీఆర్ఎస్దే ఆధిక్యం కనిపించింది. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా చివరికి గెలుపు మాత్రం టీఆర్ఎస్నే వరించింది. సర్వే అంటే ఎవరో నలుగురిని నోటికొచ్చిన 4 ప్రశ్నలు అడిగి వారు చెప్పింది రాసుకోవడం కాదు, దానికి ఓ శాస్త్రీయమైన పద్ధతి ఉంటుంది. బిగ్ టీవీ నిర్వహించిన సర్వే కూడా అంతే అలాగే జరిగింది. మొత్తం నియోజకవర్గం వ్యాప్తంగా 110 పోలింగ్ బూత్లను కవర్ చేయగా ప్రతి బూత్ నుంచి 40కి పైగా నమూనాలను సేకరించింది. నియోజకవర్గంలో మొత్తం 5000 శాంపిల్స్ సేకరించగా ఇందులో 2863 మంది పురుషులు, 2137 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం 7 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో ఈ సర్వే సాగింది. నియోజకవర్గంలోని అన్ని పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి గణాంకాలు అన్నింటిని బేరీజు వేసి అత్యంత నికార్సైన సర్వేను నిర్వహించింది. సర్వే అంత ఖచ్చితంగా జరిగింది కాబట్టే ఫలితంగా కూడా అంతే ఖచ్చితంగా వచ్చింది. తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ సర్వే నిర్వహించిన బిగ్ టీవీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.